ఒక ప్రాంత అభివృద్ధి కాదు మూడు ప్రాంతాలకు సమన్యాయం జరగాలని నినదించారు జనం. సింహాద్రి అపన్న సాక్షిగా వేలాది మంది కదం తొక్కిన ర్యాలీలో వికేంద్రీకరణ నినాదం మారుమోగింది. విశాఖ సాగర్ తీరంలో ఉత్తరాంధ్ర పరిపాలన రాజధానిగా రావాల్సిన చారిత్రక అవసరాన్ని నాన పొలిటికల్ జేఏసి ప్రతినిధులు వివరిస్తే అభివృద్ధి మోడల్ను వివరించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్ చక్రాలు తుప్పుపట్టాయంటూ టీడీపీ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఇదిలా ఉండగా గర్జన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో అభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని, అమరావతిని భూకుంభకోణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసిందని ఆరోపించారు. వీటి గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మీద అతనికి ఏమీ ప్రేమ లేదు. ఒకటే ఒకటి, అతను కొన్నటువంటి అతని తాలూకా కొనుక్కున్నటువంటి ఆస్తుల్నే పెంచాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వస్తున్నారు, మిమ్మల్ని నాశనం అయిపోవాలని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతా వీటన్నిటినీ మీరు గమనించాలని చెప్పి కేంద్రీకరణలో పరిపాలనా రాజధాని పెట్టుకుంటే దీని మీద నుంచి వచ్చేటువంటి ఆదాయంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. 24 జగనన్న వన్స్ మోర్ అంటూ 175కి 175 గెలిపించే విధంగా మనకి అన్యాయం చేయాలి, మన గొంతు కోయాలనుకునే చంద్రబాబు నాయుడికి పీకేకి బుద్ధి వచ్చే విధంగా మీరందరూ కూడా వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎంత బాధ అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మీరు పోరాడుతున్నారు, మీకు సంఘీభావంగా మేమొచ్చి పోరాడుతుంటే ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంత ప్రజల వల్ల అధికారాలు అనుభవించిన అచ్చోసిన ఆంబోతు అచ్చం నాయుడు మాట్లాడుతున్నాడు. వికేంద్రీకరణ కోరుకునే వాళ్ళు పిచ్చి కుక్కలు అంట, మేము కాదయ్యా పిచ్చి కుక్కలు. 26 జిల్లాల అభివృద్ధిని 29 గ్రామాల్లో పెట్టమనే మీరు గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు 30 సంవత్సరాల్లో చేయలేంది, చంద్రబాబు నాయుడు దాదాపుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేనిది 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఒక పక్క సంక్షేమాన్ని, ఒక పక్క అభివృద్ధిని రెండు కళ్ళగా ఏ విధంగా ముందుకు నడిపించారో మనం చూసాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ పెట్టారా, ఒక పోర్ట్ కట్టారా, ఏదీ చేయకుండా ఈరోజేమో తన పీకేతో చెప్పిస్తాడు వలసలు వెళ్ళిపోతున్నారంట. మరి మీరు 14 ఏళ్ళు ఎందుక వలసల్ని ఆపడానికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకోలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడు మొన్న 5 సంవత్సరాలు అచ్చం నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు గాడిదకి పళ్ళు తోముతున్నావా, అభివృద్ధి మర్చిపోయని అడుగుతున్నాను. ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసి ఈ రాష్ట్రంలో దోచుకొని హైదరాబాద్ లో దాచుకున్న మీరు ఈ ప్రాంత ఉద్యమాన్ని అవమానిస్తే, ప్రజలందరూ కూడా ఆగ్రహిస్తే మీరు కొట్టుకుపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 3 రాజధానులతో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా జగనన్న అజెండాకి అందరూ కూడా సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలు చూడడానికి అమాయకంగా ఉంటారు కానీ ఒక్కసారి కోపం వస్తే ఆ సునామీలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎలా కొట్టుకుపోతారో తెలియజేయాలి.